Here's your coffee, sir. Thank you. Free Wi-Fi undi. Use chesukondi. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నాన్ స్టాప్ గా పరిగెత్తే ఈ బిజీ లైఫ్ లో మనం ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటాం చెప్పండి. అందుకని ప్రతి విషయాన్ని మనం మన మొబైల్ లో కానీ లేదా సిస్టమ్ లో కానీ ఫీడ్ చేసి ఉంచుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనకు కావాల్సిన కాంటాక్ట్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా సార్ ఒకటే అన్ని. సార్ సార్, ఆర్ యు ఆల్ రైట్? సార్ సార్, క్యాష్ క్యారీ చేయండి. ఒక నిమిషం పట్టుకోండి, బయటకెళ్తే ఆటో దొరుకుతుంది. ప్రపంచం కదా, అన్ని ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తుంది. మీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలని ప్రతి దానికి ఒక పాస్వర్డ్ పెట్టి ఉంటారు. అది మీరు పుట్టిన తేదీనో, మీ భార్య పిల్లల పుట్టిన తేదీనో, లేదా మీ మ్యారేజ్ డేట్నో, ఇలా రకరకాలుగా పాస్వర్డ్లు పెట్టుకుంటారు. సిస్టమ్ ఎంత సేపు యూస్ చేశారు? హాఫ్ అన్ అవర్ అయింది. పాత బ్యాలెన్స్ 50 రూపాయలు అంది, తీసుకోనా? తీసుకోండి. హలో రాకీ, ఒకసారి నీ బండి కావాలరా, రూమ్ ఖాళీ చేస్తున్నాం. సరే మామా, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన రైట్ దగ్గరికి వచ్చేసాం సార్. వచ్చేసారా? అలాగే లోపలికి రండి. ఎప్పుడు చూసినా నీ గోల్ ఏంట్రా? ట్యూన్ చేసి చూస్తున్నా పెద్ద ఆయన. బయటికి పోయి చేసుకో, రండి. కాస్త సాయం పట్టండి. మాదే ఫ్లవర్ బిజినెస్. ఈరోజు ఒక ఫంక్షన్ ఉంటేను దానికి రెడీ చేస్తున్నాం. రూము పైన ఉంది, రండి చూపిస్తా. రండి చూడండి. ఓ, ప్రతి నెల 1st తారీఖుకి అద్దె టెన్షన్గా ఇచ్చేయాలి. కరెంటు బిల్లు వచ్చాక మీరే కట్టుకోవాలి. ఈ దారి కింద గోడౌన్కి వెళ్తుంది. ఈ తలుపు ఎప్పుడూ తెరవకండి. ఇదిగోండి కీ. థ్యాంక్ యూ. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, రోజు ఒక్కొక్కడు ఒక్కో స్టేటస్ పెడుతున్నాడు. కొత్త ఫ్లాట్ కొన్నాను, కారు కొన్నాను, బైక్ కొన్నాను అని. అయితే ఏంటి ఇప్పుడు? మనవేంట్రా, అంబనీళ్ళు అయిపోతాం చించేద్దాం అనుకుని ఉన్న ఇంటికి అద్దె కూడా కట్టుకోలేక చివరికి ఇక్కడికి వచ్చి పడ్డాం. నేను బిజినెస్ ఫుల్ ఫ్లెజ్గా స్టార్ట్ చేయడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి. అయినా రాత్రికి రాత్రి అంత ఈజీగా ఎవరు అంబానీ అయిపోరు. రాత్రికి రాత్రి అవ్వక్కర్లేదు, 3 ఏళ్ళైనా అవ్వలేకపోయామే. ఇంకా దానికోసం ఎన్నేళ్ళు ఎదురు చూడాలో ఏంటో. ఏ రోజు నువ్వు నాతోనే ఉండాలని ఫోర్స్ చేయలేదు. ఇష్టమైతే ఉండు, లేదా మూసుకొని నీ దారి చూసుకుని బయటికి పో. ఫైటింగ్ విత్ మై బడ్డీ, ఫీలింగ్ ఇరిటేటెడ్. హీ డజంట్ అండర్స్టాండ్ మీ.